గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం. శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు, శ్రీమతి శైలజా కిరణ్ గారు మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండి, శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎస్సి, అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు, శ్రీమతి సహరి గారు, శ్రీ వెంకట్ అక్షయ్ గారు, శ్రీమతి బృహతి గారు, శ్రీ వినయ్ గారు, శ్రీమతి సుహానా గారు, మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము. శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు. ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు. ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మన ముందుంచారు ఈనాడు ద్వారా. అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిగిన చతుర, మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర, ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం, సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు. సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతోమంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన, సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అండర్ హిజ్ లీడర్షిప్ ఈనాడు హ్యాస్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్. And the group has expanded to include television channels, radio stations, and media outlets. Sri Ramoji Rao Garu is also known for his philanthropic efforts, particularly in the field of education. He established several institutions, including lot of donations. Ee sandarbhanga manam gurtu chesukovalsindi Ramoji Foundation dwara ippati varaku sumaru 110 crore rupayalu వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది.